మనిషి చనిపోతే చేసిన కర్మల అనుసారంగా స్వర్గం లేదా నరకంకు వెళ్తాడని ఎక్కువ శాతం మంది నమ్మకం మతం ఏదైనా కూడా చనిపోయిన తర్వాత దేవుడు తీసుకువెళ్తాడని స్వర్గం నరకం ఉంటాయని అందరి నమ్మకం హిందువులు స్వర్గంలో ఇంద్రుడు ఉంటాడని అంటారు క్రిస్టియన్స్ యేసు ఉంటాడని నమ్ముతారు వారి వారి దేవుళ్ళు వాళ్ళ స్వర్గంలో ఉంటారని ప్రతి ఒక్కరి నమ్మకం అయితే కొందరు శాస్త్రవేత్తలు మాత్రం ఈ విషయాలను కొట్టిపారిస్తూ ఉంటారు ఈ సృష్టిలో స్వర్గం నరకం అనేవి ఏమి ఉండవని అవన్నీ ఒట్టి పుకార్లు కొందరు సృష్టించిన పదాలు మాత్రమే అని అవి నిజంగా ఉండవు అని అంటూ ఉంటారు కానీ తాజాగా ఒక మహిళ మాత్రం స్వర్గంని చూసి వచ్చానంటూ శాస్త్రవేత్తలకు మతిపోగొట్టేంత చేస్తుంది ఇక పూర్తి వివరాలలోకి వెళ్తే అమెరికాలోని అరిజోనా రాష్ట్రంకు చెందిన టీనా హీనస్ అనే మహిళలకు పర్వతాలు ఎక్కడమంటే సరదా ఆమె ఇప్పటి వరకు ఎన్నో పర్వతాలను ఎక్కింది అయితే మొన్న ఫిబ్రవరిలో ఆమె ఒక పర్వతంను ఎక్కుతున్న సమయంలో గుండెపోటు వచ్చింది వెంటనే ఆమె పక్కన ఉన్నవారు అంబులెన్స్లో హాస్పిటల్కి తీసుకువెళ్లారు అంబులెన్స్లోనే ఆమెకు ప్రథమ చికిత్స చేశారు గుండె ఆగిపోకుండా షాక్ ట్రీట్మెంట్ ఇస్తూ హాస్పిటల్కి తీసుకువెళ్లారు అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు టీనా చనిపోయిందని కుటుంబ సభ్యులకు కూడా తెలియజేయడం జరిగింది కుటుంబ సభ్యులు శోకంలో ఉన్న సమయంలో ఇరవై ఏడు నిమిషాల తర్వాత సృహలోకి వచ్చింది ఆ సమయంలో ఆమె ఏదో మాట్లాడేందుకు ప్రయత్నించింది కానీ ఆమె మాట్లాడలేకపోయింది దాంతో ఆమె ఏదో రాసి చూపిస్తానంటూ సైగ చేసింది వెంటనే పెన్ను పేపర్ ఇవ్వగానే ఇట్స్ రియల్ అనే పదము రాసింది ఆమె పెన్ను సరిగా పట్టుకోలేకపోయినా కూడా ఇది నిజం అనే అర్థం వచ్చేట్లుగా రాసింది ఆమె ఏం చెప్పాలనుకుంటుందో కుటుంబ సభ్యులకు అర్థం కాలేదు దాదాపు మూడు నెలల తర్వాత ఆమె పూర్తిగా కోలుకుంది తాజాగా ఆమెను ఆ నిజం ఏంటి అంటూ ప్రశ్నించిన సమయంలో హివెన్ అనేది నిజమంటూ చెప్పుకొచ్చింది తాను స్వర్గంను చూశానంటూ ఆమె చెప్పుకొచ్చింది రంగులమయమైన ఒక ప్రపంచంలోకి నేను వెళ్లాను అక్కడ జీసస్ ఉన్నారు ఆయన చాలా శాంతంగా ఉన్నారు ఆయన్ను చూడగానే నా కళ్ళు మరింత కాంతిని చూసినట్లుగా అనిపించిందని చెప్పుకొచ్చింది ఈమె చెప్పిన మాటలు ప్రస్తుతం శాస్త్రవేత్తల మెదడుకు పదును పెట్టినట్లైది నిజంగానే స్వర్గముందా అంటూ శాస్త్రవేత్తలు ఆలోచించడం మొదలుపెట్టారు మరికొందరు మాత్రం ఆమె ఏదో కలకని ఉంటుందని లేదంటే ఏదైనా భ్రమలో ఉండి ఉంటుందని అంచనా వేస్తున్నారు కాని ఎక్కువ శాతం మంది మాత్రం ఆమె నిజంగానే స్వర్గం చూసి వచ్చిందని నమ్ముతున్నారు సో ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి మా వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి మీ కామెంట్స్ మాకు చాలా అవసరం అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగానే మీకు కనబడే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోకండి ఎప్పటికప్పుడు మా లేటెస్ట్ వీడియోలు మీకు అందాలి అంటే తప్పకుండా బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ మరొక టాపిక్తో మా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ హాయ్ అండి నేను మీ జబర్దస్త్ ఆటో పంచ రామ్ప్రసాద్ నేను మీ వరలక్ష్మి హలో అండి నేను మీ సురగలి సుధీర్ హాయ్ హలో నేను మీ కామెడియన్ కుమార్ స్వామిని హలో నేను మీ జబర్దస్త్ ముక్కా వినాష్ హలో అండి నేను మీ చిత్రలేఖ హాయ్ నేను మీ మర్చి మాధవి